అటు న్యూస్ పెళ్ళై 20 రోజులు కాపురం చేశాక తలాక్ చెప్పాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది రియాద్ నుంచి కేవలం వాట్సాప్లోనే ట్రిపుల్ తలాక్ పంపి చేతులు దులుపుకున్నాడు కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు అతన్నే వెనకేసుకొస్తున్నారు దీంతో తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది ఆ మహిళ హైదరాబాద్ టోలీ చౌక్కు చెందిన ఇర్ఫాన్ గత ఏడాది బేగంతో పెళ్లయింది ఇర్ఫాన్ రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుని 20 రోజులు కాపురం చేశాడు ఆ తర్వాత ఉద్యోగం కోసమని రియాద్ వెళ్లిపోయాడు అక్కడికి వెళ్ళాక 6 నెలలు భార్యతో రోజూ చాటింగ్ చేసేవాడు అయితే ఉన్నట్టుండి ఓ రోజు వాట్సాప్లో తలాక్ మెసేజ్ పెట్టేశాడు ఇది చూసిన బేగం అత్తగారింటికెళ్లి భర్త చేసిన నిర్వాహం గురించి చెప్పింది అయితే ఈ విషయం తమకు తెలుసంటూ తాపీగా చెప్పేశారు అత్తమామలు అంతేకాదు ఇక ఈ ఇంట్లో స్థానం లేదంటూ గెంటేశారు ఈ పెళ్లి దుర్ముహూర్తంలో జరిగిందని ఖాజీ ద్వారా తలాక్నామా పత్రం పంపిస్తామన్నారు ఈ ఘటనతో షాక్ అయిన బేగం స్థానిక పెద్దలను ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని కోరింది పోలీసులకు ఫిర్యాదు చేసింది ట్రిపుల్ తలాక్ పూర్తిగా చట్ట విరుద్ధమని తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంది ఓవైపు దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్పై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి సమయంలోనే పాతబస్తీలో మరొక తలాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది